కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నటువంటి సామెతగా తయారైంది. అమెరికాకి సంబంధించిన రష్యాలో ఉండే సంస్థలు, అమెరికా ఎప్పుడైతే రష్యా నుండి బహిష్కరిస్తున్నాం, రష్యా నుండి ఇవతలకు వచ్చేయమంటే మన కోడి మొక్కలో అమ్మేటువంటి సంస్థ దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి మెక్డొనాల్డ్స్ దాకా అందరూ కూడా వదిలేసి వెళ్ళిపోయారు. వాటిని పేర్లు మార్చుకుని రష్యా వాళ్ళు అమ్ముకుంటున్నారు, వ్యాపారం చక్కగా చేసుకుంటున్నారు. అమెరికా వాళ్ళ దాన్ని వీళ్ళు వాడేసుకోగలుగుతున్నారు. అయితే కొన్ని సంస్థలు అట్లాగ వాళ్ళకి మళ్ళీ డబ్బులు కోట్ల కోట్లే, కొంచెం కోట్లే ఉన్నటువంటి వాళ్ళు ఎంఎండ్ఎం, అక్కడ అంటే మన విజయవాడ ఎంఎండ్ఎం షాప్ కాదు, అక్కడ మార్స్ అండ్ మార్స్ అనేటువంటి సంస్థ ఉంది, ఏదైతే క్యాండీకి సంబంధించినటువంటి సంస్థ, అది అమెరికా, అదే రష్యాలో ఇంకా వ్యాపారం కొనసాగింది. దాన్ని అమెరికాకి ఏం చేసింది, వాళ్ళకి ఒక షరతు పెట్టింది. ఏమని, మీరు ఉక్రెయిన్ యుద్ధానికి, అంటే ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం చేస్తుంది కాబట్టి ఉక్రెయిన్కి సాయం చేస్తున్నాం, ఆ సాయానికి మీరు నిధులు ఇవ్వండి అంది. సరే, మానవతా సాయం అని చెప్పి ఇప్పుడు మనం కూడా ఇస్తున్నాం కదా గోధుమలది, అట్లాంటి సాయం కిందన ఆ మార్స్ సంస్థ వాళ్ళు డబ్బులు ఇచ్చారు. దానికి కానీ ఇప్పుడు రష్యా కేసు పెట్టింది, వాళ్ళ దగ్గర సెర్చ్ చేసింది. ఎందుకని, రష్యా మీద కుట్ర, అంటే రష్యా మీదన దాడి చేస్తున్నటువంటి ఉక్రెయిన్కి ఆర్థిక సహకారం అందించడం, అంటే రష్యాలో దేశద్రోహం చేస్తున్నారు అన్నటువంటి అభియోగాలతో ఇప్పుడు ఆ యాజమాన్యం మీద, వద్దంటేనేమో అమెరికా కోపం, ఇస్తేనేమో రష్యా కోపం, మధ్యలో నలిగిపోతున్నది అమెరికాకి సంబంధించి రష్యాలో మిగిలిపోయిన సంస్థ.